130,000 కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూములు హక్కులు ఉన్న వారికి కానివ్వండి, వారందరికీ కూడా హక్కులు కనిపించే కార్యక్రమం కానివ్వండి. 22A 22A లో ఇరుక్కున్న చుక్కల భూములకు మేలు జరిగించే కార్యక్రమం కానివ్వండి. 22A లో ఇరుక్కుని భూముల మీద హక్కులు కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్న షరతులు గల పట్టాల భూములు కానివ్వండి, సర్వీస్ ఇనాం పట్టాలు ఉన్న కులవృత్తుల రైతులు కానివ్వండి, వీరందరికీ కూడా ఏకంగా 34,89,000 మంది 34,89,000 ఎకరాలకు ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతులకు భూ యజమానుల చేతుల్లోకి దాన్ని పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఈ పని ఇన్ని లక్షల మంది రైతులు, ఇన్ని లక్షల ఎకరాలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూముల మీద వాళ్ళకు హక్కులు లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళందరూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అన్న ఆలోచన ఎందుకు తాను చెయ్యలేదు అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్క రైతన్నను కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఆలోచన చేయగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా కేవలం 154,00,000 టన్నులైతే మనందరి ప్రభుత్వంలో మనం తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, దేవుడు దయ వల్ల, రైతు కష్టం వల్ల అయితేనేమి, ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166,00,000 టన్నులకు పెరిగింది. మరి బాబు వస్తే ఆహార ధాన్యాలు దిగుబడి ఎందుకు తగ్గింది, మన హయాంలో ఎందుకు పెరిగింది అన్నది ప్రతి రైతన్న కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరము కరువే చూశాం. కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి, కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులు ఆ మాటను నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, రైతులను మోసం చేశాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలమేసేట్టుగా చేశాడు, చివరకు రుణాల మాఫీ పరిస్థితి ఎలా ఉంది అనంటే, రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం నీరు గార్చి ఈ పెద్ద మనిషి కేవలం ముష్టేసినట్టు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు విదిలిచిన పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ హయాంలో, ఈరోజు 4 సంవత్సరాల కాలం
ఈ 53 నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావం తో రైతన్నలకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఈ 53 నెలలలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నలకు ఇవ్వగలిగాం. వ్యవసాయ రుణాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద అందించిన సహాయం మరో 1834 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద అందించిన సొమ్ము మరో 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది వచ్చిన వెంటనే ఆదుకునే పరిస్థితిలో ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము మరో 1976 కోట్ల రూపాయలు. వచ్చిన సబ్సిడీ కింద ఇచ్చినది మరో 1286 కోట్ల రూపాయలు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద చేసిన ఖర్చు మరో 45,000 కోట్ల రూపాయలు. ఆక్వా జోన్లలో కరెంటు సబ్సిడీ కింద ప్రతి యూనిట్కు రూపాయి 50కే ఇస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. ఇలా ఈ 53 నెలల కాలంలోనే, ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు, ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు, ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 175,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన